ప్రతి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమ్మతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి మీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తుల ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది అయిపోవాలి ఆగిపోవాలి పర్టికులర్ గా బద్వేల్ చూస్తే బద్వేల్ కు వివేకానంద రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ల ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునే వాళ్ళు పోదిమామల్లో చెరువులేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించున్నాడు ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడు ఆలోచించండి ఇప్పుడు షర్మిలమ్మను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలా ఉంటుంది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మ మన ప్లేస్ లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం శ్రేయస్సు బాగైతాది అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ ఈరోజు మనకందరికీ ఒక అవకాశం వచ్చింది మనమందరము కలిసి షర్మిలమ్మను గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మను గెలిపిద్దాం మీరు వస్తారా ఈ పోరాటంలో మీరు వస్తారా ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో షర్మిలమ్మ గారికి ఎమ్మెల్యేకి విజయజ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రాధేయపడుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు